राजकीय लब्धि कोसमु अंटे इप्पुडु मीरु आ टैग एत्तुकोकपोते गतंलो बीआरएस पार्टी अधिकारंलो उंदंटे महिला एवरंटे केवलं कविता कनबड़े कांग्रेस पार्टी सुरेखक्क सीतक्क इद्दरु महिलालकु कांग्रेस पार्टी प्राधान्यत कल्पिंचिंदि मा राष्ट्रानिकि इंचार्ज ఏదైతే పూర్తి స్థాయి మేము ఎవరి డైరెక్షన్లో మా పార్టీ నడుస్తుందంటే మేము గర్వంగా చెప్తాము. దీపాదాస్ మున్షి మహిళా ఒక ఇన్ఛార్జ్ మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. వారి యొక్క సారథ్యంలో వారి యొక్క నేతృత్వంలో మా పార్టీ పనిచేస్తుంది. మహిళలకంత పెద్దపీట కాంగ్రెస్ పార్టీ వేస్తుంది. ఎప్పుడూ మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలన్నా మహిళలకి పెద్దపీట వేయాలన్నా దానికి ముందు వరుసలో ఉండేది కాంగ్రెస్ పార్టీ. అసంటి కాంగ్రెస్ పార్టీని మహిళల గురించి పట్టించుకొని పార్టీకి సంబంధించిన సభ్యులు అందులో మీ ముఖ్య మీ అయితే మీ తండ్రి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఆ రోజు ఎంపీగా ఉండే దాని తర్వాత ప్రజలు మీరు మాట్లాడతలేరని మేము ఓడగొడితే తర్వాత మీకు మళ్ళీ ఒక ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చిన ఏ ఒక్కరోజు కూడా మీరు మహిళల కోసం ఇక్కడ ఏ ఒక్క అంశం పైన కూడా మీరు మాట్లాడలే. ఎందుకంటే ఆ రోజు అనేక సందర్భాల్లో ఎంతో మంది మా మహిళ మా అక్కలు మా చెల్లెళ్ళు మీ గడప బయట మీ ఇంటి బయట కాపలా కాస్తే మీరు అరెస్ట్ చేసి లోపల జైల్లో పెట్టించిన దాఖలాలు కూడా ఉన్నాయి. మీరు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. అవన్నిటినీ కూడా ఆలోచించుకొని ఏదైనా మాట్లాడినప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకనంటే మీరు నాకంటే వయసులో పెద్ద కాబట్టి నేను మీరు ఈ రకంగా తప్పుడు మెసేజ్ తప్పుడు ఇండికేషన్స్ ఏదైతే సంబంధించి విద్యార్థులకి నిరుద్యోగ లోకానికి మీరు అందిస్తే అది రేపటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వనీకి ఇబ్బంది గల పరిస్థితులు మీరు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే నిరుద్యోగులకు అండగా నిలబడి 9 సంవత్సరాలు కష్టపడి కొట్లాడిన వాళ్ళ మధ్యలో ఉన్నోని వాళ్ళ బాధలు తెలిసిన వాళ్ళని వాళ్ళ సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళని వాళ్ళ సమస్యలకై పైన పోరాటం చేస్తే అనేక సందర్భాల్లో మీరే నన్ను భౌతిక దాడులు చేసిర్రు కేసులు పెట్టిర్రు జైల్లో కూడా పెట్టిర్రు. వాళ్ళ బాధ ఏ విధంగా ఉందో నాకు తెలుసు. 100% వారికి ఉన్న సమస్యల పైన ప్రజాభావాలు ప్రజా దర్బార్లు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి సంబంధించిన శాఖ మంత్రులు కానివ్వండి మా ఎమ్మెల్యేలు కానివ్వండి అధికారులు కానివ్వండి ఎప్పటికప్పుడు సంబంధించిన వారి శాఖల్లో అందుబాటులో ఉంటారు. వాళ్ళు సమస్యల్ని స్వీకరిస్తున్నాము. ఒకటి రెండు సమస్యలు ఇమీడియట్గా మేము దాన్ని సాల్వ్ చేయలేకపోయినా ఏదైతే పార్టీకి ఈరోజు పార్టీ తరఫున నేను ఒక విద్యార్థి నాయకుని లెక్క నిరుద్యోగులకు ఒక రిప్రజెంటేటివ్ లెక్క వాళ్ళ పక్షాన నాకు అవకాశం మా పార్టీ కల్పించింది. ఆ అవకాశాన్ని తప్పనిసరిగా వారి సమస్యల్ని తెలుసుకుంటాము. ఆ ప్రతి ఒక్క సమస్య ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఏదైతే చట్టంలో కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే సమస్యలు ఏవైతే పరిష్కరించగలుగుతారో ప్రభుత్వం ఒకటి రెండు ఏదైనా మీరు చేసిన తప్పిదాలు మీరు తీసుకొచ్చిన పాయింట్లు ఏమన్నున్నా వాటిని సవరించుకొని వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత 100% తీసుకుంటాము. అండ్ మీరు ఏదైతే ధర్నా చౌక్ అవసరమే లేదని చెప్పి నియంత్రణ లెక్క పరిపాలించాలని చెప్పి మీరు ధర్నా చౌక్ను ఎత్తేసారు. కానీ ప్రజాస్వామ్యంలో ధర్నా చౌక్ ఉండాలి. సమస్యలు ఉంటే ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చినా ఆ సమస్య కొంచెం ఆలస్యం అయితే వాళ్ళ బాధ ఆవేదన చెప్పుకోనికి ఒక స్థలం ఉండాలి. అదే ధర్నా చౌక్ అని చెప్పి ఇది ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా ఏదైతే అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరం అని చెప్పని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజంగా సమస్యలు ఉంటే మీ ప్రతిపక్ష నాయకులు ఎవరైతే అసెంబ్లీలో ఉన్న గత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు కనీసం నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సెషన్లోనైనా సమస్యలు అక్కడ తీసుకొని వస్తే చర్చిస్తే యావత్ తెలంగాణ సమాజానికి తెలుస్తుంది అసలు తప్పెవరు చేసిర్రు దొంగతనం ఎవరు చేసిర్రు దొంగలెవరు అని చెప్పని. అవి మీరు అలా రాకుండా మీరేదైతే తప్పుదోవ పట్టించి స్టూడెంట్స్కి పాపం వాళ్ళని మీరు మిస్గైడ్ చేసి మహిళలు నష్టపోతుండ్రు మహిళలకి నష్టం కలుగుతుంది ఏదైతే జియో నెంబర్ 3 తోటి మహిళలకి నష్టం జరుగుతుంది అని చెప్పి మీరేదైతే రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తుర్రో సరే దానివల్ల నష్టం జరుగుతుందా ఏ రకంగా జరుగుతుంది అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముందనేది అది న్యాయస్థానం లేదని ఉంటే దాన్ని చేసి దాని ప్రకారం చేసుకోవాలి తప్ప అది ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తీసుకున్న నిర్ణయం కాదు. కావాల్సితే మీరు ఒకసారి ఏదైతే లాస్ట్ టైం వాళ్ళు కేసు ఫైల్ అయినప్పుడు రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ ఆ రోజు రిలీజ్ చేసిన వెబ్నోట్ కాపీని కూడా నేను ఇప్పుడు ప్రెస్ ముఖంగా ఈ వెబ్నోట్ కాపీని కూడా ఇస్తాను. ఆ రోజు మీరు రిలీజ్ చేసిన మెమోని కూడా నేను ఇప్పుడు సర్క్యులేట్ చేసి మీకు పంపిస్తా. ఒకసారి ఇవన్నిటిని మీరు పరిగణలోకి తీసుకొని ఇవన్నింటిని మేము చూసి అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముంది దీని పరిగణలోకి తీసుకుండ్రు సరే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కూడా అది ఫాలో అవుతుంది కాబట్టి ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ఫాలో అవుతున్నాం కాబట్టి మనం ఫాలో అవుతున్నాం అంటే మళ్ళీ మీరు దాన్ని సెంటిమెంట్ ఎమోషన్స్ రెచ్చగొట్టి ఏదైతే సంబంధించి దీన్ని తప్పుదోలో తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తారు కాబట్టి నేను కేవలం సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి కన్ఫైన్ అయ్యి మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడాలి. అలా కాకుండా నిరుద్యోగ లోకాన్ని మీరు మోసం చేసి వాళ్ళని తప్పుదోలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే
కవితక్క ఊరుకునే లేదు 9 సంవత్సరాలు ఓర్చుకున్నాము బాధపడ్డాము భయపెట్టినా కూడా తిరగబడ్డాము ఆఖరికి అందరం కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద కులం ఆ యువకులానికి యువకులమంతా సంకల్పమే ఏకదాటి పైకి వచ్చి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి ఇది మన ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పని ఈ రోజు ఏర్పర్చుకుంది అసంటి ఒక కులాన్ని మీరు యువ కులాన్ని మీరు తప్పుదోవలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే రే పొద్దున మీ పార్టీ మనుగడకే కాదు మీకు కూడా మంచిది కాదని చెప్పని ఏదైతే మీకు చెప్తూ నిజంగా మీరు దీనిపైన చర్చ పెట్టాలంటే ఎక్కడికన్నా నేను వచ్చి దీనిపైన చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీడియా ముఖంగా కవితక్క గారికి తెలియజేస్తున్నాను।